ధనరాజండి. మన అంతర్వేది పల్లిపాలెం, మేము పుచ్చిన వాళ్ళందరూ కూడా అంతర్వేది పల్లిపాలెం చెందిన గ్రామస్తులు. మరి ఇక్కడ దగ్గరలోనే శ్రీ అంతర్వేది లక్ష్మణ స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి వాహన కార్యకర్తలు మేమందరం కూడా. మరి ఈ నెల 5వ తారీఖుని స్వామి వారి రథం అగ్నిగాహుతి అయిందండి. దాంట్లో మా అగ్ని పురుషత్రులు మరి వాహన కార్యకర్తలకు మా ఊరు వాస్తవ్యులు అందరూ కూడా చాలా బాధపడిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ విషయాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చాలా సంచలన విషయం అయింది. ఈ విషయం మీద రథం మళ్ళీ తిరిగి నిర్మించే విషయంలో మా గవర్నమెంట్ వారు కోరితే మాకు ప్రాధాన్యత తగ్గించారు. ఇదే విషయాన్ని మరి జనసేన అధ్యక్షులైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు వినిపించుకున్నాం. మరి ఆరు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ రోజు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారండి. వారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మాకు రథానికి స్వామివారికి మా ఊర మా గ్రామస్తులకు ఉన్న బంధాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరి ఆ ప్రెస్ నోట్ తోటి గవర్నమెంట్ వారు కూడా స్పందించి మరి దీని మీద మా ఏకీభావాన్ని మా సలహాల్ని మా ప్రతిపదిని మా రథంలో సహకారం తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేదనుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు తోటి మేము ఎటువంటి కార్యక్రమాలు కానీ సరే మా ప్రాధాన్యత తగ్గితే ఎటువంటి దానికైనా సరే ఉద్యమించడానికి మేము ముందుకెళ్తామండి. ఇటువంటి సహకారాన్ని మాకు అందించినటువంటి జనసేన అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తరఫున, మా అగ్ని కులక్షేత్ర సంఘం తరఫున, మా వాహన కార్యకర్త తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అండి.